తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. గత అనుభవాల దృష్ట్యా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. తొలి రోజు పరీక్షకు హాజరయ్యే హాల్ టికెట్తోనే చివరి పరీక్ష వరకు హాజరు కావాలని అభ్యర్థులకు సూచించారు. మొత్తం 46 పరీక్షా కేంద్రాల్లో 31,383 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వంశీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వంశీ, గుడ్ మార్నింగ్, చెప్పండి. ఇవాళ తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సర్కారు సర్వం సిద్ధం చేసింది. అయితే మరోవైపు సుప్రీంకోర్టులో ఇవాళ కేసు వాదనలు కూడా వినిపించనున్నాయి. ఈ నేపథ్యంలో అందరి విద్యార్థుల్లో కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? శోభన్, గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి పరీక్ష ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఏదైతే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ 3 జిల్లాలలో అటు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 46 పరీక్ష కేంద్రాలలో ఈ యొక్క గ్రూప్ మెయిన్స్ ఎగ్జామ్స్ అనేది జరగబోతుంది. మొత్తం 7 పరీక్షలు ఉండనున్నాయి. 27వ తేదీ వరకు జరగనున్నటువంటి ఈ పరీక్షలకు సంబంధించి కూడా దాదాపుగా ఏదైతే గ్రూప్ 1 పోస్టుకు సంబంధించి చూస్తే మాత్రం 536 పోస్టులు కాగా దాదాపుగా 31,000 మందికి పైగా కూడా పరీక్షలో తమ అదృష్టాన్ని పరిశీలించుకోనున్నారో ఏదైతే అభ్యర్థులు ఉన్నారో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 31,000 మందికి పైగా కూడా అభ్యర్థులు ఎగ్జామ్స్ని రాయబోతా ఉన్నారు. ఏదైతే 12.5 గంటలకు ఏదైతే ఎగ్జామ్ సెంటర్స్ హాల్లోకి ఏదైతే ఎలో చేయనున్నారో దాంతోపాటుగా 1:30 కూడా అటు ఎగ్జామ్స్ హాల్లోకి రావడాన్ని నిలిపివేయనున్నారు అభ్యర్థులను. 2 గంటల నుంచి కూడా ఈ పరీక్ష అనేది ప్రారంభం కానుంది. ప్రజెంట్ మనము కోటిలోని ఉమెన్స్ కాలేజ్ వద్ద ఉన్నాం. ఉమెన్స్ కాలేజీకి సంబంధించి కూడా ఇక్కడ ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలకు సంబంధించి ఈ 3 జిల్లాలలో దాదాపుగా 46 కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం 7 పరీక్షలు ఉండనున్నాయి. ఇప్పటికే గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించి కూడా అభ్యర్థులకు సంబంధించి కూడా GO 29కి సంబంధించి ఒక ఏదైతే ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత కొద్ది రోజుల నుంచి కూడా వారు ఆందోళన నిర్వహించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. దాంతోపాటుగా GO 29ని కూడా రద్దు చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొన్ని వేల మంది విద్యార్థులను అభ్యర్థుల భవిష్యత్తును అంధకారంలో ఉంచే విధంగా ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తుందని కూడా గ్రూప్ 1 అభ్యర్థులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరోపక్క సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో ఈ పరీక్షను నిర్వహించడానికి కూడా ఏదైతే గ్రూప్ 1 అభ్యర్థులు కావచ్చు, విద్యార్థులు కూడా, విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అటు ఈ నెల 27వ తేదీ వరకు కూడా కొనసాగనుంది. మొత్తం ఏదైతే 31 విద్యార్థులు ఆందోళన చేసిన నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేసింది? దీనికి సంబంధించి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. భారీ ఎత్తున సెంటర్స్ వద్ద కొంత ఏదైతే నిరసన తెలియజేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. భారీ ఎత్తున అన్ని సెంటర్స్ వద్ద కూడా ఎస్ఐ స్థాయిలో అటు భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క హైదరాబాద్ జిల్లా పరిధిలో 8 సెంటర్లలో 5,613 మంది నేటి నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్ రాయబోతా ఉన్నారు.
613 మందికి గాను అన్ని సెంటర్లలో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి పోలీస్ బందోబస్తు అదే విధంగా సెక్షన్ 144 కూడా సెంటర్ బయట వాళ్ళు విధిస్తారు సో దానికి తగ్గట్టుగా క్యాండిడేట్స్ కానివండి క్యాండిడేట్స్ తో పాటు వచ్చే అటెండెంట్స్ కానివండి ఈ ఆంక్షలు కొంచెం వాళ్ళు పాటించాల్సి ఉంటది సెంటర్ శానిటైజ్ కూడా చేయడం జరుగుతా ఉన్నది సెంటర్ యొక్క 150 మీటర్ల వరకు కూడా ఎటువంటి కాంగ్రిగేషన్ లేకుండా పోలీస్ వాళ్ళు ఎన్షూర్ చేసుకుంటారు దాంతో పాటుగానే మన అధికారులు కూడా ఇక్కడ సెంటర్ లో ఉన్నటువంటి ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ పరం నుంచి మనము ఒక మెడికల్ టీం కూడా ఈ 8 సెంటర్లకి ఒక్కొక్క మెడికల్ టీం ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాము ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా అటెండ్ అవడానికి టీం ఇక్కడ రెడీగా ఉంటది అదే విధంగా ఎస్పీడీసీఎల్ తరపు నుంచి పవర్ సప్లై ఎటువంటి ఇబ్బంది లేకుండా 24 అవర్స్ ఈ వారం రోజు కూడా ఎక్కడ ఇటువంటి కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏర్పాటు కూడా కంప్లీట్ చేస్తున్నారు దాంతో పాటుగానే 5613 కు మంది క్యాండిడేట్స్ కి ప్రతి 100 మంది క్యాండిడేట్స్ కి ఒక ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ ని కూడా ఏర్పాటు చేసినాము సో 56 మంది కూడా వచ్చే ప్రతి ఒక్క క్యాండిడేట్ ఐడెంటిఫికేషన్ చెక్ చేసిన తర్వాత వాళ్ళని లోపలికి పంపించడం జరుగుతుంది ముఖ్యంగా అభ్యర్థులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే 1:30 తర్వాత గేట్లు మూసివేయబడతాయి ఎగ్జామ్ 2 నుంచి మొదలైనప్పటికీ కూడా అక్కడ హాల్ టికెట్ చెకింగ్ ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి బయోమెట్రిక్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి 1:30 తర్వాత లోపలికి అనుమతి ఉండదు క్యాండిడేట్స్ అందరికీ నా యొక్క విజ్ఞప్తి ట్రాఫిక్ ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని ఒక ఎగ్జామ్ కి స్టార్ట్ అయ్యే ఒక గంటన్నర ముందే వచ్చి రావాల్సి సెంటర్ కి వచ్చి ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను లాస్ట్ మినిట్ రష్ లాస్ట్ మినిట్ లో వాళ్ళు యాంగ్జైటీ దాని తర్వాత ఇవన్నీ ఇబ్బందులు పడకుండా ఒక గంట సేపు ముందే వచ్చి సెంటర్ దగ్గర ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దాంతో పాటుగానే వారి యొక్క హాల్ టికెట్ కూడా ఫిజికల్ ప్రింట్ అవుట్ తీసుకొని హాల్ టికెట్ కూడా రావాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను అదే విధంగా వారి యొక్క ఐడెంటిటీ కార్డు అది ఏదైనా గానీ ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి ఐడెంటిటీ కార్డ్స్ ఆల్రెడీ హాల్ టికెట్ లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు దాని ప్రకారం ఐడెంటిటీ కార్డు కూడా తీసుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ముఖ్యంగా సెల్ ఫోన్లు గానీ డిజిటల్ ఎక్విప్మెంట్ గానీ డిజిటల్ వాచ్ గానీ స్మార్ట్ వాచ్లు గానీ క్యాలిక్యులేటర్ గానీ ఇటువంటి ఏ డిజిటల్ ఎక్విప్మెంట్ కూడా లోపలికి అనుమతి ఉండదు సో కాబట్టి ఇక్కడికి సెల్ ఫోన్ తీసుకొచ్చి బయట డిపాజిట్ చేయడానికి మాకు ఏదైనా ఫెసిలిటీ కావాలనే ఈ ఇబ్బంది పడకుండా సెల్ ఫోన్లు ఇక్కడికి తీసుకురావద్దని చెప్పేసి క్యాండిడేట్స్ అందరికీ కూడా ప్రభుత్వం తరఫున విఆర్ అపీలింగ్ టు ఆల్ ద క్యాండిడేట్స్ అదే దాంతో పాటుగా ఇవాళ నుంచి 7 రోజులు ఎగ్జామ్ ఉంటుంది సండే వరకు సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ 2 to 5 ప్రతిరోజు కూడా టైమింగ్స్ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రతిరోజు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని పాటించాల్సిందిగా కోరుతా ఉన్నా మన అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు ప్రతి సెంటర్లో కంప్లీట్ చేసుకుని ఉన్నారు క్యాండిడేట్స్ కూడా సహకరించి ఈ ఎగ్జామ్ ఎటువంటి ఇబ్బందికి ఒత్తిడికి కానీ లోను కాకుండా వచ్చి వారు రాసి వాళ్ళందరికీ కూడా విజయం చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరఫున జిల్లా యంత్రాంగం తరఫున కోరుకుంటూ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాం అది పోలీస్ వాళ్ళ దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్ సో రిగార్డింగ్ గ్రూప్ 1 అయితే మనం ఇప్పటివరకు హాల్ టికెట్స్ దాదాపు 100% డౌన్లోడ్ చేసుకుని ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఏర్పాట్లు కంప్లీట్ అయినాయి సో వచ్చిన వాళ్ళు మనం వచ్చి ఎగ్జామ్ ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేసాము ఇది మొత్తం మీద మనం చూస్తా ఉన్నాము ఏదైతే గ్రూప్ 1 సంబంధించి జీవో నంబర్ 29 రద్దు చేయాలనేటువంటి డిమాండ్ చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎగ్జామ్స్ రాణిస్తున్నారు అరెస్ట్ అయినటువంటి వారి మీద కేసులు పెట్టడం జరిగిందో వారిని ఎగ్జామ్స్ రాయనిస్తున్నారా లేదా అని కూడా కలెక్టర్ని అడిగితే దానికి సంబంధించినటువంటి సమాధానం తన దగ్గర లేదని అది పోలీస్ వారు చూసుకుంటారని కూడా తప్పించుకునే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది దీని ద్వారా అనేక మంది విద్యార్థులు కావచ్చు అభ్యర్థులు కూడా అవకాశం కోల్పోయేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది మనం పక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొండి వైఖరితోటి పరీక్షను నిర్వహిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఓర్తి స్టూడియో. థ్యాంక్ యూ వంశీ.